వెల్కమ్ టు మన ఫ్యామిలీ డాక్టర్. ముందుగా మన ఛానల్ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. మీ సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన టాపిక్ వాకింగ్. వాకింగ్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ హెల్త్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, బీపీ కానీ, హై బీపీ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత ఓవర్ వెయిట్ కానీ, ఏ ప్రాబ్లంతో వెళ్ళినా మీకు చాలామంది డాక్టర్లు అందరూ ఆల్మోస్ట్ అందరు డాక్టర్లు చెప్పే అడ్వైజ్ ఒకటే, వాకింగ్ చేయండి అని. ఎందుకంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు మనం దాని గురించి తెలుసుకున్నాం. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది అడుగుతుంటారు, బీపీ ఎక్కువైందంటే ఎలా తగ్గుతుంది, షుగర్ ఎక్కువ ఉందంటే డయాబెటీస్ ఎలా తగ్గుతుంది. తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలని. నేను అందరికీ ఇచ్చే సజెషన్ అది వాకింగ్ చేయమంటాను. అయితే దానికి లేడీస్, ముఖ్యంగా లేడీస్ ఏం చెప్తారంటే ఇంట్లోనే చాలా నడుస్తుంటాం సార్, మేము ఆ పని ఈ పని చాలా తిరుగుతుంటాం అంటారు. కానీ అది నిజానికి వాకింగ్ కిందకి రాదు. వాకింగ్ అంటే వాకింగ్ కోసమే చేసేది కావాలి, వేరే దానికోసం దీనికోసం తిరిగేది వాకింగ్ కింద కన్సిడర్ కాదు, దాంతో ఆ బెనిఫిట్స్ రావు. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే మాకు వాకింగ్ చేయడానికి ప్లేస్ లేదు, గ్రౌండ్ లేదంటారు. అది జెన్యున్ రీజన్ అది. కానీ ఏదో విధంగా మీరు చూసుకొని వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకి కనీసం ఒక 30 మినిట్స్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా చాలామంది ఏమంటారు మాకు టైం లేదంటారు. కానీ 30 మినిట్స్ టైం అనేది రోజులు మనకి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి వాకింగ్ చేయండి, హెల్తీగా ఉండండి. వాకింగ్ అంటే చాలామంది చెప్తుంటారు డాక్టర్లు వాకింగ్ చేయండి అని చెప్తారు, కానీ ఎలా వాకింగ్ చేయాలని చెప్పరు. అది చాలామందికి అర్థం కాదు కూడా. వాకింగ్ చేయడానికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఊరికే అలా నడిచేస్తే కొంతమంది గుంపులుగా మాట్లాడుకుంటూ నడుస్తుంటారు, క్యాజువల్గా నడుస్తుంటారు. అట్లా నడిచేది వాకింగ్ బెనిఫిట్స్ రావు. దాంతో మనం సింపుల్గా మాట్లాడుతూ ఊరికే తాపిగా నడిస్తే అది వాకింగ్ కిందకి రాదు. మనం వాకింగ్ అంటే స్పీడ్గా నడవాలి, బ్రిస్క్ వాకింగ్ అంటారు. తర్వాత పెద్ద పెద్ద అంగలేయాలి. అంటే మామూలుగా నడుస్తుంటే మన లెగ్ ఇట్లా ఫ్లాట్గా అవుతుంది. మీరు చూడండి నడిచేటప్పుడు సింపుల్గా ఫ్లాట్గా నడుస్తుంటాం, అది వాకింగ్ కిందకి రాదు. మనం స్పీడ్గా నడిస్తే పెద్ద పెద్ద అంగలు వేస్తే ఏమవుతుందంటే మన హీల్ టచ్ అవుతుంది ఫస్ట్ గ్రౌండ్కి, హీల్ టచ్ అయ్యి తర్వాత పాదం వస్తుంది, అలా నడవాలి. అది రియల్ వాకింగ్ అంట. తర్వాత వాకింగ్ చేయడానికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. బ్రిస్క్ వాకింగ్ అంటే అందరూ బ్రిస్క్ వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఏజ్ని బట్టి. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్, ఆస్తమా, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు, తర్వాత జాయింట్ పెయిన్స్ వాళ్ళు, వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయలేరు. వాళ్ళు కొంచెం నార్మల్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం యంగ్ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లాంటి లేని వాళ్ళు బ్రిస్క్ వాకింగే చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటే పెద్ద పెద్ద అంగలతో చేయాలి, స్పీడ్గా నడవాలి. నడిస్తే ఆయాసం రావాలి, ఆయాసం రావాలి, తర్వాత చెమటలు రావాలి, అట్లా నడవాలి. కనీసం 30 మినిట్స్ నుంచి 1 అవర్ అలా నడిస్తే మనకి వాకింగ్ యొక్క బెనిఫిట్స్ వస్తాయి. వాకింగ్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే టైం ఎక్కువ కావాలి. అంటే మనము జిమ్లో చేసే ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇవన్నీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటారు. తర్వాత వాకింగ్ అనేది ఏమో లో ఇంటెన్సిటీ వర్కౌట్ అంటారు. ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేది రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ ఒక 15 మినిట్స్ చేస్తే సరిపోతుంది డైలీ. కానీ వాకింగ్ అనేది మినిమం 45 మినిట్స్ నుంచి 1 అవర్ చేయాలి. అలా చేస్తేనే మనకు హై ఇంటెన్సిటీలో చేసే 15 మినిట్స్ చేసేంత బెనిఫిట్ మనకి వాకింగ్లో వస్తుంది. కానీ ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్తో పోలిస్తే లో ఇంటెన్సిటీ వర్క్ అయినా వర్కౌట్ అయినా వాకింగ్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఈ రన్నింగ్లో మెయిన్గా రన్నింగ్ ఏమవుతుందంటే మన ఫోర్స్ గ్రౌండ్ మీద ఎంత ఫోర్స్ పెడతామో ఆ గ్రౌండ్ కూడా రివర్స్ ఫోర్స్ మన బాడీ మీద ఉంటుంది, దాన్ని గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. ఈ రన్నింగ్లో ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మన బాడీకి 2.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అదే వాకింగ్లో ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉండడం వల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి మనకు రన్నింగ్లో కానీ వాకింగ్లో. రన్నింగ్లో ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, వాకింగ్లో తక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆల్రెడీ దెబ్బలు తగిలి కొంచెం బోన్స్ వీక్ ఉన్నవాళ్ళు, తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంచెం వీక్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తే వాళ్ళకి ఇంజురీస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో వాకింగ్లో ఇది లో స్ట్రెస్ ఇంపాక్ట్ అని వచ్చాయి, అట్లా దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. జాయింట్ పెయిన్స్లో కానీ,
జాయింట్స్ మీద ఈ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు వాకింగే మంచిది ఇంకా వాకింగ్లో వేరే బెనిఫిట్స్ చూస్తే మెయిన్గా మనం స్పీడ్గా నడవడం వల్ల కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మన హార్ట్ బీట్ ఎక్కువవుతుంది హార్ట్ బీట్ ఎక్కువ కావడం వల్ల బ్లడ్ సప్లై అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఫాస్ట్గా జరిగి మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది దాంతో అలా జరగడం వల్ల ఆక్సిజన్ కూడా అన్ని ఆర్గాన్స్కి మంచి అందుతుంది అదేవిధంగా హార్ట్ బీట్ బాగా ఎక్కువ కావడం వల్ల హార్ట్ కూడా బ్లడ్ సప్లై ఎక్కువవుతుంది దీంతో వాకింగ్తో హార్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది వాకింగ్లో ఉండే మెయిన్ బెనిఫిట్ అనేది అదే హార్ట్ బెనిఫిట్సే చాలా ఎక్కువ ఉంటాయి వాకింగ్ తర్వాత లంగ్స్ మనము వాకింగ్ చేసినప్పుడు మన బ్రీతింగ్ రేట్ కూడా చాలా ఎక్కువైతుంది బాగా ఎక్కువ ఊపిరించుకుంటాం కదా అలా పీల్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది చాలా ఈజీ లోపలిపోతుంది బయటకు వచ్చేస్తుంది అలా జరగడం వల్ల లంగ్స్కి కూడా స్ట్రాంగ్ అవుతాయి ఆక్సిజన్ అనేది అన్ని ఆర్గాన్స్కి ఈజీగా అందుతుంది మరొకటి వాకింగ్లో మజిల్స్ కూడా బ్లడ్ సప్లై ఎక్కువవుతుంది బ్లడ్ సప్లై ఎక్కువ కావడం వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి మజిల్స్ స్ట్రాంగ్ అయితే మన బాడీ వెయిట్ అనేది బోన్స్ మీద నుంచి మజిల్స్ మీదకి షిఫ్ట్ అవుతుంది దానివల్ల మనకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ తగ్గిపోతాయి నెక్స్ట్ జాయింట్స్ జాయింట్స్కి జనరల్గా బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉండదు మనం ఈ వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జాయింట్స్ మధ్యలో ఉండే ఫ్లూయిడ్ అనేది మూమెంట్ ఎక్కువ అవుతుంది ఎక్కువైపోయి అది అటు ఇటు కలిసి దానికి ఆక్సిజన్ అందుతుంది దాంతో జాయింట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇంకా వాకింగ్తో స్లీప్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తర్వాత స్ట్రెస్ అనేది తగ్గుతుంది వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎపినెఫ్రిన్ అంటారు ఆ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మన బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది ఇంకా చాలా స్టడీస్ ఉన్నాయి యాక్చువల్గా మన దగ్గర ఈ వాకింగ్ గురించి స్టడీస్ చాలా తక్కువ కానీ చాలా కంట్రీస్లో వాకింగ్ అనేది చాలా స్టడీస్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా రోజుకు ఒక 1000 స్టెప్స్ నడిస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది తర్వాత రోజుకు ఒక 15 మినిట్స్ నడిస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది 30 మినిట్స్ నడిస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఒక 1 మంత్ నడిస్తే ఎలా ఉంటుంది 6 మంత్స్ నడిస్తే ఎలా ఉంటుంది అలా స్టడీస్ చేస్తారు ఆ స్టడీస్ అన్నింటిలో తేలిందంటే వాకింగ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మెయిన్ ఉపయోగం ఏంటంటే వాకింగ్తో వెయిట్ రిడక్షన్ వాకింగ్ వల్ల మన బాడీలో డైలీ 200 నుంచి 400 క్యాలరీస్ తగ్గుతాయి అలా తగ్గడం వల్ల మన బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఒబీస్ ఉన్న వాళ్ళకి వాకింగ్ అనేది చాలా బెనిఫిషియల్ ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు ఓన్లీ వాకింగ్ మీద డిపెండ్ కాకుండా డైటింగ్ కూడా కొంచెం ఫుడ్ కంట్రోల్ తర్వాత హెల్దీ ఫుడ్ అలా తీసుకుంటే కూడా వాకింగ్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువైతాయి ఈ విధంగా వాకింగ్స్తోనే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా వాకింగ్కి టైం లేదు మాకు కుదరదు అనకుండా ఏదో విధంగా రోజులు ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయండి హెల్తీగా ఉండండి ఇంకొక విషయము ఇప్పుడు లాక్డౌన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఆల్మోస్ట్ లాక్డౌన్ ఉన్నా కూడా లేనట్టే అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏజ్ ఎక్కువ వాళ్ళు 60 ఇయర్స్ అగో ఉన్న వాళ్ళు వీళ్ళంతవరకు ఇంట్లోంచి బయటకు రాకండి వేరే వాళ్ళు కూడా మిగతా యంగ్ జనరేషన్ కూడా ఎవరైనా యంగ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తే కూడా వీళ్ళంతవరకు మాస్క్ వితౌట్ మాస్క్ బయటకు వెళ్ళకండి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వెళ్ళడం ట్రై ఏమైనా మనకి ఇంపార్టెంట్ పని లేదంటే వీళ్ళంతవరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళకండి ఇదంతా సెల్ఫ్ డిసిషన్ ఇది మన సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్ కరోనా అనేది ఇంకా ఎక్కువైతుంది రోజు రోజుకి కాబట్టి ఎవరు వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోండి ఫంక్షన్స్ బర్త్డే పార్టీలు ఈ పార్టీలు ఇవి ఇలాంటివి ఏవి పెట్టుకోకండి మొహమాట పడకండి ఎంత దగ్గర వాళ్ళైనా సరే వీళ్ళంతవరకు మొహమాట పడకుండా చెప్పండి వీలు కాదని చెప్పండి ఫంక్షన్స్ పెట్టేవాళ్ళు కూడా ముఖ్యంగా ఫంక్షన్స్ పెట్టేవాళ్ళు కూడా వీళ్ళంతవరకు ఫంక్షన్స్ చేయకండి ఫంక్షన్స్ ఒకవేళ చేసినా కూడా మీరు మొహమాట పడి ఏమనుకుంటారో అనేసి వెళ్ళకుండా అవన్నీ జాగ్రత్త తీసుకోండి స్టే హోమ్ స్టే హెల్దీ మరొకసారి మన ఛానల్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ